మేనిఫెస్టోలో మనం చేసిన ప్రధానమైన వాగ్దానం కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్. అది నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో ఒకటి సత్యనారాయణ అరెస్ట్. బాబీ సార్, సత్యనారాయణ గారు మంత్రిస్థానం మాత్రమే కోల్పోయారు. ఆయన ఇంకా ఎమ్మెల్యేనే, మాకు నాయకుడే. సత్యనారాయణ గారి సపోర్ట్ తోటే మీరు ఈ అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు, ఆ నిమిషమే మేమంతా ఎమ్మెల్యేలుగా రాజీనామా చేస్తాం. తర్వాత ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ మీద ఆధారపడుతుంది మీ గవర్నమెంట్. చెప్పడానికి బాధగా ఉన్నా, ఇది మాకు వెన్నుపూటితో సమానం. సీఎం గారు, ఎంతకంటే ఇంకేం చేయగలం గోపాలకృష్ణ, నువ్వే చెప్పు. ఆయన మీద రైడ్ చేయడానికి విజిలెన్స్ ఆఫీసర్స్ వస్తున్నారని ఫోన్ చేసి చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు బాబు గారు? ఇలాంటి విషయాలు డీల్ చేయడానికి కొంచెం లోకజ్ఞానం, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది వదిలేసి ఏంటది ఓవర్ నైట్ సక్సెస్ అయిపోయి కీ పొజిషన్లోకి వచ్చేస్తే ఇదిగో ఇలాంటివి జరుగుతాయి. సీఎం గారు, మనం ఇక్కడ నీతి న్యాయం అనుకుంటూ ముందుకు పోలేం. మన ప్రధాన లక్ష్యం అధికారాన్ని నిలబెట్టుకోవడం. ఇప్పుడున్న ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఒక చిన్న నిర్ణయం కూడా మనల్ని అందరినీ ప్రతిపక్షంలోకి నెట్టేయచ్చు. మనం ప్రతిపక్ష పొజిషన్లో ఉండే కదా రామచంద్ర అధికారంలోకి వచ్చింది. మన గవర్నమెంట్ అధికారంలో ఉండాలి, నువ్వు గవర్నమెంట్లో ఉండాలి. నీ ఉద్దేశం అదేగా? బాబీ సార్, ఒక మాట అనే ముందు కొంచెం ఆలోచించండి. ఒక సీనియర్ నాయకుడికి మీరిచ్చే మర్యాద గౌరవం ఇదేనా? ఎటు అవకాశం ఉంటే అటు మారటమే సీనియారిటీ అనుకుంటే నాకు ఈయన మీద మాటల్లో చెప్పలేనంత గౌరవం ఉంది. అర్థమైందనుకుంటా? బాబీ గారు, మీరు కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. ఆపండి. సత్యనారాయణ మీద మాత్రమే కాదు, మిస్టర్ రామచంద్ర మీ మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే కారుమంచి శ్రీకుమార్, ఎమ్మెల్యే నవీన్ రెడ్డి, ప్రతిపక్ష ఎమ్మెల్యే పి సురేంద్ర, వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఏదేమైనా నేను వీళ్ళ మీద ఎంక్వైరీకి ఆదేశించాను. ఆరోపణలు రుజువైతే చట్టపరంగా చర్యలుంటాయి. అంతేకాదు, లిస్టులో పేర్లు పెరిగే అవకాశం ఉంది. అది చీఫ్ సెక్రటరీ ఇక్కడ కూర్చున్నప్పుడే అర్థమైంది. సాధారణంగా ఇలా జరగదు కదా. సీఎం ఒకటి అర్థం చేసుకోవాలి, మనకు పార్టీయే హైకమాండ్. మన వ్యక్తిగత అభిప్రాయాల కన్నా ఆదర్శాల కన్నా చాలా పవర్ఫుల్ పార్టీ. మన పార్టీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఏంటి, మన పార్టీలో ఎంతమందికి సభ్యత్వం ఉంది? 15 లక్షలు. నేను ఈ 15 లక్షల మందికి మాత్రమే ముఖ్యమంత్రిని కాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల జనాలకి నేను ముఖ్యమంత్రిని. అప్పుడు నేనెవరి పక్షాన ఉండాలి? నేను ఓవర్ నైట్ సక్సెస్ అయ్యానని కొంతమంది పొగుడుతారు, కొంతమంది విమర్శిస్తారు. కానీ మూర్తి గారు, కరెక్ట్గా 32 సంవత్సరాల 7 నెలలు పట్టింది నాకు ఈ ఓవర్ నైట్ సక్సెస్ రావడానికి. మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ కళంకం తెచ్చే వ్యక్తుల ఆటల్ని నేను ముఖ్యమంత్రిగా ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించను. ఇది ఫైనల్. సీఎం, అందరం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. నీకు ధైర్యం ఉంటే ఫైల్ మీద ఇప్పుడే సైన్ చేయి. ధైర్యం ఉందా నీకు? ఎలా వణికిపోయాడో చూడండి, సంతకం పెట్టడానికి.
నా ఆఫీస్. సార్ అది థర్డ్ ఫ్లోర్ కదా. సారీ, ఫైల్స్ని ఫార్వర్డ్ చేయమంటారా? చెప్తాను. గతంలో జరిగిన హెడ్ ఇంజరీకి దీనికి ఏదైనా సంబంధం ఉందా? ఉండుండొచ్చు, ప్రస్తుతానికి అంతే చెప్పగలను. ఇంకా లాస్ట్ టైం ఐ సా హిమ్ ఈ కండిషన్లో ఫేస్బుక్ పోస్ట్ పెట్టిన కుర్రాడి నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయిన సమయంలో ఆ రోజు కూడా చంద్రం హెడేక్తో సఫర్ అయ్యాడు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కూడా దానికి రిలేటెడ్ అయ్యుండొచ్చు. రోజు తీసుకోవాల్సిన మెడిసిన్స్ని వారానికి ఒక్కసారి తీసుకుంటున్నాడు, అది వేరే ఎవరికో ఫేవర్ చేసినట్టుగా. ఇదిగో టీ తాగు. పది నిమిషాల తర్వాత కదా నీకు నీ సిగ్నేచర్ గుర్తొచ్చింది. ఇట్స్ అ సిగ్నిఫికెంట్ డ్యూరేషన్. ఇలా ఇంకోసారి జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం నువ్వు నీ ఆరోగ్యం మీద, మెడిసిన్స్ తీసుకోవడంలో కొంచెం శ్రద్ధ పెట్టాలి. మిగిలిన విషయాలు యాజ్ ఎ డాక్టర్ హెల్ప్. క్రోటన్స్ పేరేంటి? ఈ వ్యక్తికి అడ్వైజ్ ఇవ్వడం అంటే ఫూల్ అయిపోవడమే. ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేయాలి. నువ్వు బిజీ అని నాకు తెలుసు. కాలేజీలో చదువుకుంటున్న కుర్రాడు వయసు కాదనేది. మనసు కోరుకుంటున్నట్టు శరీరం సహకరించాలి ఎప్పుడు కూడా. చంద్రం, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు అన్ని విషయాల్లో సహాయం చేయగలరు, కానీ నీ సొంత ఆరోగ్యం విషయానికి వస్తే నీకు నువ్వే సహాయం చేసుకోవాలి.